హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ కుక్. బజ్జీల చారు లేదా చల్లచారు. కావాల్సినవి: పెరుగు 1 కప్, శనగపిండి 1 కప్, కారం 1/4 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ, పసుపు 1/4 టీ స్పూన్, నూనె డీ ఫ్రైకి సరిపడ, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు రెమ్మలు 2, కొత్తిమీర కొద్దిగా. మెథడ్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం ఇబ్బంది అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. అందులో 2 టీ స్పూన్స్ శనగపిండి వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. దీన్ని తెలంగాణలో చల్లచారు అంటారండి. ఒక్కొక్క దగ్గర మజ్జిగ చారు అంటారు, మజ్జిగ పులుసు అంటారు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. దీనికి పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా జారుడుగా ఇంత పలసగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని అందులో వేసేయండి. దీనికి గిన్నె కొంచెం పెద్దది పెట్టుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే మరుగుతున్న కొద్దీ అది పొంగొస్తూ ఉంటుంది. మూత పెట్టకుండానే మరిగించాలండి. ఇప్పుడు చూడండి, ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులో ఇది మరుగుతున్న కొద్దీ కొంచెం చిక్కబడుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ కారం. కారం ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. ధనియాల పొడి 1/4 టీ స్పూన్, పచ్చిమిరపకాయ చీలికలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి మరొక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇది ఎంత మరుగుతూ ఉంటే అంత చిక్కబడుతుందండి, కానీ చాలా హాయిగా ఉంటుందండి పొట్టకి తింటున్నప్పుడు. చూడండి, మరిగింది కదా, పక్కన పెట్టేసుకుందాం. చల్లచారు అంటే బజ్జీలు కంపల్సరీగా ఉండాల్సిందేనండి. ఇప్పుడు బజ్జీల బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఒక బౌల్లోకి 1 కప్పు శనగపిండి తీసుకొని అందులో 1 టీ స్పూన్ బియ్యం పిండి, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకోండి. మామూలు బజ్జీలు చేసుకునేటప్పుడు మనం సోడా వాము వేసుకుంటాం కదా, ఇందులో వేయకూడదండి. మనం సోడా వేస్తే బజ్జీలు ఎంబడి మెత్తబడిపోతాయి. మళ్ళీ మనం ఇవి చారులో వేసుకుంటాం కదా, మన చారులో వేయగానే మళ్ళీ మెత్తబడిపోతాయి, మనకు అది తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. అందుకనేసి వాము సోడా వేయకండి. చూడండి, పిండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకొని అందులో బజ్జీలు చిన్న చిన్నగా వేసుకోవాలండి ఈ చారులోకి వేయడానికి. ఈ బజ్జీలు లేకపోతే చల్లచారు ఇన్కంప్లీటేనండి. చూడండి, అన్నీ ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా వేగనివ్వాలి. ఈ బజ్జీలు ఒకేసారి చేసుకొని చారులో వేసి పెట్టుకున్న బాగుంటాయి, లేదా బజ్జీలన్నీ చేసి పక్కన పెట్టుకొని తినే 10 నిమిషాల ముందు చారులో వేసి పెట్టుకున్నా కూడా బాగుంటాయి. చూడండి, బజ్జీలు వేగిపోయాయి కదా, ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, బజ్జీలని చారులో వేసేసుకోవాలి. నేను బజ్జీలన్నీ ఒకేసారి వేసేసానండి. ఇలా వేసిన తర్వాత కొంచెం కలిపేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు కూడా వేసి తాలింపుని బాగా వేగనివ్వండి. అది బాగా వేగిన తర్వాత స్టవ్ కట్ చేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న చారు ఉంది కదండి, ఈ తాలింపుని అందులో వేసేసి
తాలింపు వేశాక చారుని మళ్ళీ స్టవ్ పైన పెట్టొద్దండి. మళ్ళీ దాన్ని మరగబెట్టొద్దు. అంతే, ఇదే స్టేజ్లో మనం ఉప్పు టేస్ట్ చూసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, తెలంగాణ స్టైల్ చాలా చారు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.